సిద్దిపేట జిల్లాలో నూతనంగా ఏర్పాటైన నారాయణరావుపేట మండలంలో ప్రభుత్వ కార్యాలయాలను మహిళా సమాఖ్య భవనాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణరావుపేట మండలం 30 ఏళ్ల కళ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఫలించిందన్నారు. అందరం కలిసి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మండలానికి 5000 ఎకరాలకు నీరు రాబోతోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ 2 మొక్కలను నాటి వాటిని పెంచే బాధ్యత తీసుకోవాలని హరీష్ రావు కోరారు. ఓం యాజ్ఞీ